భారత వంటకాలలో అత్యంత ముఖ్యంగా వాడే పదార్థం పసుపు ఈ భూమి మీద అతి శక్తివంతమైన హెర్బల్ పౌడర్ గా పసుపును గుర్తించారు ఆయుర్వేద నిపుణులు ఎన్నో ఏళ్ల నుంచి సనాతన ఆయుర్వేదంలో పసుపును ఔషధంగా వాడుతున్నారు ఎన్నో రోగాలకు మంచి మందుగా పనిచేస్తుంది పసుపులో విటమిన్లు లవణాలతో పాటు శరీర ఆరోగ్యానికి తోడ్పడే ఫైటిన్ ఫాస్ఫరస్ కూడా అధికంగానే ఉంటుంది పసుపుని ఆయుర్వేదంలో సంప్రదాయ చైనీస్ ఔషధంలో సిద్ధ ఔషధం యునానీలో కూడా వాడతారు అయితే తాజాగా పసుపు డయాబెటీస్ పై చక్కటి ప్రభావం చూపిస్తుందని తేలింది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుందని గుర్తించారు రెండు వేల పదమూడులో జరిపిన అధ్యయనం ప్రకారం పసుపులో ఉండే సర్క్యుమిన్ అనే పదార్థం బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించగలదు డయాబెటీస్ వల్ల తలెత్తే ఇతర సమస్యల్ని కంట్రోల్ చేయగలదని తేలింది పసుపులోని సల్స్క్యుమా లొంగో అనే పదార్థంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి విష వ్యర్థాలు వైరస్ బ్యాక్టీరియా అంతు చూస్తాయి ఈ వ్యర్థాలు మనకు చాలా నష్టాలు తెస్తాయి కర్క్యూమిన్ మన శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి అందువల్ల రక్తనాళాల్లో కొవ్వు కరిగి శరీరంలో రక్త పరిసరణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అది డయాబెటీస్ తగ్గేందుకు కంట్రోల్ అయ్యేందుకు వీలు కలిగిస్తుంది పసుపు ఒక శక్తివంతమైన సమ్మేళనం శరీరంలో మంట తగ్గిస్తుంది పసుపులో ఉండే కర్క్యూమిన్ ఆర్థరైటిస్ చికిత్సలో కూడా సహాయపడుతుంది రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను మార్పు చేస్తుంది ఇబోఫ్రోవెన్ లేదా యాస్ప్రిన్ కాకుండా పసుపు పనితీరు సురక్షితంగా మరియు సహజంగా ఉంటుంది థర్క్యుమిన్ ప్రోటీన్ విడుదలకు నిరోధిస్తుంది అది వాపు నొప్పిని ప్రేరేపిస్తుంది థర్క్యుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా శక్తివంతంగా ఉంటాయి పసుపు ఈ శోధ నిరోధక ప్రభావాలు క్యాన్సర్ చికిత్సలో కూడా సహాయపడతాయి అలాగే మన శరీరంలోని ప్యాంక్రియాటిక్ కణాల పనితీరును మెరుగుపరిచే శక్తి కర్క్యూమిన్ కి ఉంది ఈ కణాలనే బీటా సెల్స్ అంటారు వీటిని పునరుత్పత్తి చేయడంలో కర్క్యుమిన్ ఉపయోగపడుతుంది లివర్లో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడంలో పసుపు బాగా ఉపయోగపడుతుంది ఇన్సులిన్ ఉత్పత్తిని ఇది పెంచుతుంది ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అందువల్ల అన్ని వంటల్లో పసుపు వాడడం చాలా మేలు